నమస్కారం అండి, బిట్విట్స్ మ్యాన్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో ఆషాఢ మాసంలో కొత్త జంట కలిసి ఉండకూడదు అని అంటారు. ఎందుకో తెలుసా? మన పూర్వీకులు, మన పెద్దలు మనకు పెట్టిన ఆచారాలను ఇప్పుడు కాలం మారిందని కొట్టిపారేయలేదు. ఎందుకంటే ఆ సాంప్రదాయాల్లో నిగూఢంగా ఎంతో పరమార్థం దాగుంటుంది. ఆషాఢం రాగానే కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింటికి చేరే విషయం తెలిసింది. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కొత్త కోడలు, అత్తగారు ఒకే ఇంట్లో ఉండరాదనే నియమం కూడా ఉంది. అత్త అల్లులు ఎదురు పడకూడదనే ఆచారమూ పాటిస్తారు. అందుకే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన జంటకు ఎడబాటు తప్పదు. ఇలా ఎందుకు పాటించేవారంటే, పూర్వకాలంలో వ్యవసాయమే జీవనాధారం. సంపాదన మాట అటుంచి తినడానికైనా కొన్ని గింజలుండాలని, కొత్త వలపు మోజులో పడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఈ నిబంధన పెట్టారు. అలాగే ఏరువాక మొదలై పొలం పనులు జోరందుకునే సమయం ఇది. ఈ సమయంలో కొత్తల్లుడు ఇంటికి వస్తే అత్తింటివారు అతిథి మర్యాదలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడతారు. పెళ్ళైన మొదట్లో భార్యాభర్తలకు విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు, ఆకర్షణలు ఉండడం సహజమే. ఈ మాసంలో దూరంగా ఉంటే ఎడబాటు బాధ వారికి తెలుస్తుంది. విరహం ప్రేమను మరింత పెంచుతుంది. వారు ఎల్లకాలం కలిసి ఉంటూ కష్టసుఖాల్లో పెనవేసుకునేలా చేస్తుంది. అందుకే మన పెద్దలు ఆచరించిన అనేక సాంప్రదాయాలు అత్యంత అర్థవంతమైనవి. ఈ ఆచారాల్లో పలు ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన జంట ఈ నెలలో కలిసి ఉన్న కారణంగా గర్భం వస్తే బిడ్డ పుట్టినప్పటికీ చైత్ర వైశాఖ మాసాలు వస్తాయి. అంటే అది ఎండాకాలం అన్నమాట. భగభగ మండే ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు. అలాగే ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్ని మంచి రోజులే ఉంటాయి. ఆ శుభగడియల్లో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అంటారు కూడా. అంతేకాదు, ఆషాఢ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్ల అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం తాలిస్తే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం. కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింట్లో ఉండడమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు. దీన్ని అనారోగ్య మాసంగా పేర్కొంటారు. ఇదురుగాలులతో వర్షం కురుస్తుంది. కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది. మరణాలతో కూడిన నీరు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో కడుపులో పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది. కాబట్టి ఇలా సాంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్ళంట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు, సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి. మా వీడియోని వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.